ప్రజలకి ఉపయోగపడనప్పుడు శాసన మండలి అయినా అసెంబ్లీ అయినా రద్దు చేయడంలో తప్పలేదు. ఇప్పుడు ప్రజలకు ఉపయోగం లేనప్పుడు ప్రభుత్వాలనే కూల్ చేస్తున్నారు ప్రజలు. గతంలో ఉపయోగం లేదు, చంద్రబాబు నాయుడు వల్ల ఏం జరగలేదు, అభివృద్ధి జరగల, పాడు జరగల, అన్ని మాయా గ్రాఫిక్స్ ఇవి చేసాడని జనాలు విశ్వసించారు కాబట్టి చంద్రబాబు నాయుడునే గుల్చేశారు. అట్లాంటిది ప్రజలకు ఉపయోగం లేనప్పుడు లేకపోతే ఉపయోగకరంగా లేనప్పుడు మండలి రద్దు చేయడంలో కూడా తప్పేమి లేదు. దానివల్ల ఈరోజు మండలి అనేది రెండు మూడు ప్రధాన సమస్యలు. ఇప్పుడు పేదవాడు ప్రతి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెడదామనేది చాలా గొప్ప నిర్ణయం అది. ఎందుకంటే తెలుగు మీడియం ఇప్పుడు నేను చిన్నతనంలో నేను చదువుకుంటే క్లాస్కి 70-80 మంది ఉండేవాళ్ళం. ఈరోజు వెళ్తే 10 మంది 15 మంది అలా ఉంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఇంకో 2 ఏళ్ళు 5 ఏళ్ళు పోయిందనుకోండి, ఇక ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియాలు మూసేయాలి. నువ్వు తెలుగు మీడియం తెలుసు ఉంటే నువ్వు తెలుగును కనీసం కాపాడవచ్చు, ఒక తెలుగు సబ్జెక్టు ద్వారా అన్నా కాపాడవచ్చు. పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికే చాలా పాటుపడిపోయినాయి, డెవలప్ లేవు అన్నా. అటువంటి మంచి నిర్ణయాన్ని కూడా నువ్వు స్వాగతించలేదు, అది పాస్ చేయలే. ఎస్సీలకి ఇప్పుడు గతంలో 5-10-15 ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి తన్నుకుంటా ఉన్నారు ఎస్సీలు కానీ. వీళ్ళు కార్పొరేషన్లో మాకు ఏబీసీడీ కావాలని ఒకళ్ళే వద్దని ఒకళ్ళు ఈ విధంగా. సరే, ఆయన 2 కార్పొరేషన్లు చేశాడు, ప్రశాంతంగా ఉంది. చేసిన కానీ తనుకున్న కనీసం ఆ బిల్లు పాస్ చేయడానికి నీ మండలి అడ్డుపడుతుంది. ఈరోజు 3 రాజధానులు అభివృద్ధి పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి కేంద్రీకరణ జరిగేదనేది చాలా అది చాలా సత్యమైన మాట. అది దాన్ని కూడా నువ్వు ఈరోజు 3 రాజధానులు ఇలా పాలన వికేంద్రీకరణ చేద్దామన్న దాన్ని ఇక్కడ రాజధాని అమరావతిలో ఎత్తివేయటమే చెప్పట్లాళ్ళు. రాజధాని ఇక్కడ అమరావతి రాజధాని ఇలాగే ఉంటుంది, ఇంకా వైజాగ్లో ఒక రాజధాని, తర్వాత హైకోర్టు రాయలసీమలో పెడదామని అంటున్నారు. దీన్ని తీసేస్తానని ఎక్కడా చెప్పలా, ఇప్పటికీ చెప్పలా, ఫస్ట్ నుంచి చెప్పట్లా. 3 చోట్ల పాలన పెడదాం, 3 ఇట్లని అభివృద్ధి చేద్దాం, 3 ప్రాంతాలని ఉమ్మడిగా టోటల్గా రాజధాని మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరిగేదనేది ఘంటాపథంగా చెప్తున్నారు. ఇప్పుడు ఇదివరకు ఒక రేషన్ కార్డు సమస్య, వాటర్ కార్డు సమస్య, ఇంటి పన్ను సమస్య, లేకపోతే ఏ సమస్య వచ్చినా అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి పరిగెత్తాలి, లేదంటే మన మున్సిపాలిటీ కార్పొరేషన్కి పరిగెత్తాలి, అక్కడికి వెళ్ళాలి, లేదా ఇక్కడ అధికారులు లేదా పార్టీ నాయకులను పట్టుకొని ఆ పార్టీ నాయకుడు ఏ గవర్నమెంట్ రూల్లో ఉంటే ఆ పార్టీ నాయకుడు ఈ పార్టీ నాయకులు జన్మభూమి కమిటీలు అని తిరిగి అలిసిపోయి సొలసిపోయి ఉన్నారు ప్రజలు. ఇప్పుడు ఏం జరుగుతుంది, సచివాలయాలు వచ్చినాయి, ప్రతి గ్రామంలో 2-3 సచివాలయాలు వచ్చినాయి. నీకు పాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరుగుతుందా లేదా అనేది ఉదాహరణే సచివాలయం. గ్రామ సచివాలయం ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కో కార్పొరేషన్కో వెళ్ళే పరిస్థితి లేకుండా ఎక్కడ వికేంద్రీకరణ జరిగినట్టు సచివాలయం అంటే అంటే పాలన వికేంద్రీకరణ జరిగింది. ఇదివరకు ఉమ్మడిగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేదాన్ని తీసుకొచ్చి వికేంద్రీకరణ చేసి ప్రతి డివిజన్లో పెట్టారు పాలన. మరి దానివల్ల అభివృద్ధి జరుగుతుంది కానీ అభివృద్ధి జరగకూడదు. ఇటువంటి చిన్న చిన్న సత్యాలు కూడా తెలుసుకోలేకపోతే మరి రాజకీయాల్లో మరి వాళ్ళ రాజకీయ నాయకులు ఉండటం కూడా అనవసరం. అలాంటి ఇటువంటి మంచి నిర్ణయాలని సమర్థించలేనప్పుడు మండలి అనేదాన్ని రద్దు చేయడం అసలు తప్పే లేదు. గతంలో మండలి వల్ల 2 కోట్లు నష్టం వచ్చింది, లేకపోతే ఈ విధంగా నష్టం అనేది ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు వివరించింది. నిన్న అసెంబ్లీలో చక్కగా వీడియోలు వేసి మరి స్క్రీన్ చూపించి రద్దు చేశారు. అది ఇప్పుడు ఈరోజు జగన్ గారు ఇప్పుడు కొంతమంది చెప్తారు ఏదో ఆయన స్వార్థం కోసం చేశాడు, ఆయన మాట నెగ్గలేదు, మాట కాదు, రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదని కేవలం దాన్ని రద్దు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడినప్పుడు మండలి రద్దు చేయడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు డెవలప్ అనేది చేయలేదండి. ఒకటి, హైదరాబాద్లో మనకు 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి అనుభవించమని ఇచ్చారు. నువ్వు పాలన మొదట పెట్టిన 1 సంవత్సరం ఇక్కడ పారిపోయి తాత్కాలికంగా కట్టాల్సినంత అవసరం లేదు. నువ్వు 1 సంవత్సరం హైదరాబాద్ నుంచి ఇక్కడ పారిపోయి తాత్కాలికంగా ఎందుకు కట్టాలి? నువ్వు అక్కడెవడో ఆడి తెలంగాణ పక్క రాష్ట్రంలో నువ్వు దూరి రాజకీయాల్లో ఎమ్మెల్సీలను కొందామని ప్రయత్నాలు చేసి పారిపోయచ్చు. నువ్వు అదే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి నువ్వు అక్కడ అనుభవిస్తా, ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు. నువ్వు పాలన అక్కడ నుంచి సాగిస్తా, ఇక్కడ పని మొదలు పెట్టుకో. ఏ ఏరియా ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతినే నువ్వు శాశ్వతంగా కట్టడాలు నిర్మాణం చేపెట్టుకోవచ్చు. 5 ఏళ్ళు నువ్వు సగం అన్నా చేసి శాశ్వతం, ఇదిగో ఇది శాశ్వతంగా కడుతున్నా, ఇంత లేపుతున్నా, ఇగో ఇంత పని అయింది 5 ఏళ్ళలో, ఇంకా పోయి పని బ్యాలెన్స్ ఉంది. పాపం చంద్రబాబు నాయుడు కట్టాడు, 5 ఏళ్ళలో ఎక్కడ ఇద్దరు అని మేమందరం విశ్వసించాలి. ఏదో షెడ్లు లేదా ఫంక్షన్లకి షామియానా వేసినట్టు, లేకపోతే
కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు పెడతారు, షామియానాలు కాకుండా డెకరేషన్లు ఏ రేకులతో ఆ టైప్లను ఏదో అసెంబ్లీ కట్టేసి సచివాలయం శాస్త్ర తాత్కాలికం అని నువ్వే చెప్పావు. తాత్కాలికం తాత్కాలికం అని నువ్వు నిజంగా అభివృద్ధి చేసినట్టయితే నిజంగా చూసావు ఏముంది అక్కడ. ఒక పంపులు పైప్ లైన్ వాటర్ కనెక్షన్ లేదు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేవు, మామూలు డ్రైనేజీ లేదు, పారిశుద్ధ్యం లేదు, రోడ్డు ఏదో వేసావు. వెళ్తుంటే ఎడారుల్లో వెళ్తుంటే గతంలో మేము చూసాం ఇదివరకే మామూలుగా విజయవాడలో పెద్ద ఎంటర్టైన్మెంట్ అంటే ఉంది, అక్కడ వీకెండ్స్ వస్తే సినిమాకి వెళ్ళాలి లేకపోతే ఎగ్జిబిషన్లో ఉంటే ఎగ్జిబిషన్కి వెళ్తాం అటు ఇటు వెళ్ళొచ్చాలి. ఆ టైంలో వీకెండ్స్లో సరదాగా అటు వెళ్ళి అసెంబ్లీలు చూసి వస్తూ ఉండేవాళ్ళం చాలామంది ఫ్రెండ్స్తో సరదా ఊరిని పోటీ. వెళ్తే వెళ్ళి రోడ్లో ఎడారిలో వెళ్ళినట్టుంది. ఆ చివరి మాత్రం ఒక ఏదో కొంత అసెంబ్లీ తాత్కాలిక కింద కట్టారు. ఇంకా దాని నుంచి అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నాడు, నన్ను గెలిపిస్తే మీ భూమి మీకు తిరిగిస్తానని. అంటే ఏంటంటే వాస్తవం మీ భూములు ఇచ్చేస్తానని ఆయన అప్పటి నుంచే చెప్తున్నాడు. అది చెప్పినాక కూడా జనాలు విశ్వసించి ఓట్లు వేసారు. మూడు చోట్ల పెడితేనే మూడు చోట్ల అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడోడినేనండి, నేనేం బయటోడిని కాదు. నాకు రాజధాని ఇక్కడ ఉందరా అని చెప్పుకోవటానికి లేకపోతే రాజధాని మొత్తం మా దగ్గరే ఉందని చెప్పుకోవటానికి నాకేమైనా ఇబ్బందా? అయితే వాళ్ళు తీసేస్తాను అనట్లేదుగా, మాకు ఉంది అసెంబ్లీ ఇక్కడే జరిగిద్దిరా, మా దగ్గరే జరుగుతుంది శాసనసభలో అని చెప్పుకుంటాం. మాకు మాది ఉంది, పక్కనోడు మనతో పాటు అందరం బాగుండాలి. మనం మాత్రమే బాగుండాలి అనుకునే క్యారెక్టర్లు కొన్ని బాగుండే వాటిలో కొంతమందిలో మనం కూడా దూరిపోదామని చేరే బ్యాచ్ ఒకటి ఉంది. కాదు అలా కాదు, రాష్ట్రం అంతా బాగుండాలి అనుకునే వాళ్ళు అందరూ బాగుండాలి, మనమే కాదు మనతో పాటు అందరూ చుట్టుపక్కల అందరూ బాగుండాలి. మన రాష్ట్రమేనండి, అదేం పక్కది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, ఇంకోటి కాదు, మన రాష్ట్రం మన ప్రదేశాలు అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నువ్వు గతంలో పదేళ్ళు అని ఇలాగే చెప్తే హైదరాబాద్ నుంచి ఏం చెప్పొచ్చావు? కట్టుబట్టలతో వచ్చేసాను, నన్ను కట్టుబట్టలతో తరిగేశారు, చిల్లి గవ్వ లేకుండా వచ్చాను, జీరో నుంచి మొదలు పెట్టారు, రెవెన్యూ అనేదే లేదని ఎందుకు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకోసారి భవిష్యత్తులో రాకూడదు కదా? ఆ రాష్ట్రం ఆ రోజు విడిపోయి నువ్వు కట్టుబట్టలతో లేకపోతే సంవత్సరానికి పారిపోయి రావటం వల్ల మనం ఎక్కడి నుంచి జీరో నుంచి మొదలు పెట్టాం, ఎంత వెనకబాటుకి వెళ్ళాం, మళ్ళీ 20 ఏళ్ళు పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇప్పుడు ఎదరికి వస్తున్నాం, ఎదరికి ప్రయాణించేలా చూడాలి, కానీ మళ్ళీ భవిష్యత్తులో ఏదో ఒకసారి వెనక్కి వెళ్దామన్న ఆలోచన చేయటం అనేది చాలా తప్పది. అసలు మూడు రాజధానులు అయితే మంచిదన్న, ఆ అభివృద్ధి జరుగుతుంది కదా దానివల్ల. శాసనమండలి అంటే మరి ప్రతిదానికి బిల్లుగా అడ్డుపడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దానివల్ల చాలా టైం వేస్ట్. అంటే రద్దు చేస్తే గుమ్మి పాస్ అవుద్ది, అదేదో జరిగితే జరుగుద్ది, లేదంటే లేదు ఎస్వర్ణం. అదైనా కేంద్రం ముందు చొరవ తీసుకుంటే ఆ పని అయితే తొరగవద్దు. ఇప్పుడు ఏమైనా డెవలప్ చేయాలంటే అవటఫ్ నుంచి మనకి ఏమైనా సపోర్ట్ రావాలంటే రావట్లేదు ఏదిని. ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజధాని కోసం పోరాట పడుతున్నారు, అదే రాజధాని కోసం పోరాట పడకుండా ప్రత్యేక హోదా కోసం పోరాట పడితే ఇంకా బెనిఫిట్స్ వస్తాయి. అదే ప్రత్యేక హోదా కోసం పక్కన పడేసారు, ఓన్లీ రాజధాని అని సత్యాగ్రహాలు అయ్యో బోల్డని చేస్తున్నారు. మొత్తం పార్టీలన్నీ కలిపి ఓన్లీ ప్రత్యేక హోదా కావాలని పోరాడితే ఇంకా మంచిది కదా, దానికంటే బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయి. దీనికోసం పోరాడవాళ్ళు దానికోసం పోరాడితే ఎంతగానో వాల్యుబుల్ టైం వాల్యుబుల్ ఉంటుంది, టైం వేస్ట్ ఇది. అదే దానివల్ల టైం వాల్యుబుల్ ఉంటుంది కదా, దానివల్ల మనకు పోరాడతాం అన్నది ఒక శక్తి ఉంటుంది కదా. ఒక యూనియన్ అన్నది ఒక ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరికి అందు ఏపీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రత్యేక హోదా రాజధాని కాదు, రాజధాని ఎక్కడ అయితేనే ఏదైనా ఒకటే, ఎక్కడైనా రాజధాని చెప్పుకుంటే అక్కడ ఏదో అక్కడ ఏ డెవలప్ అక్కడ ఉంది. చంద్రబాబు గారు ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశానన్నారు, చేశారు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం. ఎంత డెవలప్ చేసి అది మనకి ఏమొచ్చిందండి లాస్ట్కి? ఏమైనా వచ్చిందా? ఏమీ రాలేదు. లాస్ట్కి పేరు వచ్చింది డెవలప్ చేశాను. నేను 40 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన హైదరాబాద్ ఎప్పుడే డెవలప్ చేశారు, ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియానే డెవలప్ చేశారు. అంతేగాని డెవలప్ మరి 5 సంవత్సరాలు అమరావతిలో అన్నారు కదా, మరి అదెందుకు డెవలప్ చేయలేకపోయారు? అది ఎక్కడ డెవలప్ చేశారు సార్? ఓన్లీ తాత్కాలికంగా బిల్డింగ్లు కట్టారు కానీ కంప్లీట్గా కట్టలేదు కదా. డెవలప్ చేయాలంటే డెవలప్ చేయాలి, మరి 5 సంవత్సరాలు డెవలప్ చేయకుండా తాత్కాలికంగా కట్టి ఇప్పుడు దానికోసం పోరాడి అదంతా వేస్ట్ కదా. ఇప్పుడు వైజాగ్ అన్నాడు డెవలప్ అయిపోయిన ఏరియా, అది ఎంతో పడదు, బడ్జెట్ తక్కువ, గమ్మున పెద్ద. అదే హైదరాబాద్ కూడా ఆడే అలాగే చేశాడు కదా, హైదరాబాద్ కూడా పెద్ద సొంత డబ్బులు ఇస్తే వేయాలి, ఆల్రెడీ డెవలప్ ఏరియానే మళ్ళీ హైటెక్ సిటీ అని అయ్యాడు మార్చాడు, తప్ప ఏమీ లేదు. మండలి రద్దు అంటే మూడు రాజధానులకు మంచిదేనండి. మండలి రద్దు అంటే వాళ్ళ అనుకూలాన్ని బట్టి చూసుకుంటే డెవలప్మెంట్ అందరూ బాగుంటుంది, సమృద్ధి అందరూ బాగుంటుంది, అన్ని ప్రాంతాల వరకు డెవలప్ అవుతుంది. అదే మండలి ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం వల్లే జగన్ ఆ విధంగా నిర్ణయం తీసుకుంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు,
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.